Hi, hello friends. Welcome to our channel DNSS Education and Technology. Ela unnarandi andaru? Andariki munduga maa channel tarapuna Deepavali shubhakankshalu. Education videos upload chestunnam kadandi. So ee roju manam jarupukuntunna panduga yokka charitra ento teliyajeyalanukuntunnanu. So manam ee roju inta aanandanga ee pandugani jarupukovadaniki gala kaaranam emito, dani yokka pratyekata ento తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం ఈ రోజు జరుపుకునే పండుగ అనేది హిందువుల పండుగల్లో చాలా ప్రత్యేకమైనది కదండి. సో ఈ పండుగ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు కదండి. సో ఈ పండుగ ఈ రోజు మనం ఇంత ఆనందంగా జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే, నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. సో ఆ ప్రజల్ని కాపాడడం కోసం సత్యభామ శ్రీకృష్ణుడు ఆ నరకాసురునిపై యుద్ధం చేశారు. ఆ సమయంలో ఆ శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా సత్యభామ ఒక్కదే ఆ నరకాసురుని మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరిస్తుంది. సో ఆ సందర్భంగా మనం మరుసటి రోజు అతడి పీడ వదిలినని ఆ ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెప్తూ ఉంటాయి. సందర్భంగా మనం ఈరోజు దీపావళి అనేది జరుపుకుంటున్నాము. అంటే దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే, చీకటిని పారదోలుతూ వెలుగును తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అంటే ఆ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పండుగని జరుపుకుంటాము. దీపావళి పండుగ అనేది మనం అమావాస్య రోజు జరుపుకుంటాము. ఎందుకంటే ఈ నరకాసుడు అనేది మనం నరక చతుర్దశి అంటాం కదండి. సో ఆ నరక చతుర్దశి మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజునే మనం ఆ రాక్షసుడు వధించిన సందర్భంగా దీపావళి అనే పండుగని జరుపుకుంటాము. సో ఆ అమావాస్య రోజు జరుపుకోవడానికి గల కారణం ఏమిటో, ఆ చరిత్ర ఏమిటో మనం తెలుసుకుందాము. అసలు ఈ పండుగ అనేది కొన్ని ప్రాంతాల్లో దీపావళి అనేది 5 రోజులు పండుగగా జరుపుకుంటారు. ఆ 5 రోజులు ఏమిటంటే, త్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యమి, వాస్త భోజనం అనే ఈ 5 రోజులు పండుగగా జరుపుకుంటారండి. సో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అది ఏంటో తెలుసుకుందాము. అంటే ఆశ్వేజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ భగిని హాస్త భోజనంతో ముగుస్తాయి. అంటే ఈ 5 రోజులు అనేది ఈ విధంగా జరుగుతాయండి. సో ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదండి. సో మొదటి రోజు, ఆ రోజున ధనత్రయోదశి అంటారు. ఆ రోజున ధనలక్ష్మికి, ధన్వంతరి మాతకు పూజ చేస్తారు. ఎందుకు పూజ చేస్తారు అనేది ఏంటంటే, ధనలక్ష్మి ఆ పూజ ఎందుకు చేస్తారు అంటే, ఆవిడ అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని వధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున తనని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ఆ రోజున మన దగ్గర ఉన్న వెండి బంగారం ఆభరణాలు ఆ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకనేసి ఆ రోజున ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. అంటే ఏ వస్తువు అయినా సరే మనకి కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మకం. అందుకనేసి ఆ ధనలక్ష్మి పూజ చేస్తారు. అలానే ఆ రోజునే ధన్వంతరి జయంతి కూడా అని అంటారు. ఆవిడి ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి. అందుకనేసి ఆ రోజున ధన్వంతరి పూజ కూడా చేస్తారండి. అంటే ఆ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. అంటే ఆవిడ ఒక చేతిలో అమృతకాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చారు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి
శీఘ్ర ఉపశమనం కలగడానికి ఆ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారండి. ఆవిడ్ని ఆవిడ కూడా ధన శ్రీమన్నారాయణ అంశని. ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ఆయుర్వేద వైద్యులు కూడా చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారంటండి. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా కలిగిస్తుందండి. సో అందుకే ఆ రోజు ధనలక్ష్మికి అలాగే ధన్వంతరి మాతకి కూడా పూజ చేస్తారండి. సో ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక రెండవ రోజు చతుర్దశి. ఆ రోజును మనం నరక చతుర్దశి అంటాం. అంటే నరకాసురుణ్ణి సంహరించిన రోజు. సో ఆ సందర్భంగా మనం దీపావళి చేసుకుంటున్నాం కదండి. సో ఆ రోజు అందరూ తెల్లవారుజామున లేచి నరకాసురుణ్ణి బొమ్మని చేసి కాలుస్తారంటండి. సో ఆ రోజు నువ్వుల నూనెతో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి నరకాసురుణ్ణి వధించిన సందర్భంగా ఆనందంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటారంటండి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి అన్నాదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇస్తారు. ఆ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు కానుకలు అందజేస్తారు అనే సాంప్రదాయం కూడా ఉందంటండి. సో అందుకే ఆ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. సో అందరూ సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. మూడవ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామండి. సో దీపావళి అమావాస్య. సో మనం జరుపుకుండే అమావాస్య అనేది పూర్తి అమావాస్య రోజున పండుగలు రెండు జరుపుకుంటామండి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. శ్యా భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఆశ్వయుజ బహుళ అమావాస్యని దీపావళి అని అంటారండి. సో ఆ రోజున రాత్రివేళలో ఈ పండుగ జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుని రకరకాల పిండి వంటలు కూడా తయారు చేస్తారు కదండి. సంధ్యావేళల్లో అంటే ఈవినింగ్ టైంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వాటిని వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్టా మీద జొన్నాకర్ర పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. అలా చేయడానికి గల కారణం ఏమిటంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారనే నమ్మకం అండి. అందుకనేసి ఆ గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారండి. సో ఆ రోజు యొక్క ప్రత్యేకత అలా ఉంటుందండి. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె వాడటం మంచిదని ఆ నూనెలతో దీపాలు వెలిగిస్తారు. లేకపోతే కొంతమంది ఆవు నెయ్యితో కూడా వెలిగిస్తారు కదండి. సో మంచిదని. అలానే ఈ దీపాలు గుమ్మం తులసి దగ్గర మాత్రం కంపల్సరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారండి. ఆ రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. ఆ ధనలక్ష్మి పూజ అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అనే నమ్మకం. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. అందుకే ఆ రోజున లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారండి. సో ఆ రోజు యొక్క ప్రత్యేకత ఇదండి. ఇక నాలుగవ రోజు బలిపాడ్యమి. సో ఈ నాలుగవ రోజున దీపావళి మర్నాడు బలిపాడ్యమి అంటారు కదండి. అంటే చతుర్దశి నాడు రెండవ రోజు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారని. అందుకు ఆ సందర్భంగా ఆ ప్రకారం ఆ రోజున బలిపాడ్యమి అని అంటారండి. ఆ రోజు మహారాష్ట్ర వాసులు ఆ రోజును నవదివస్గా జరుపుకుంటారు. గుజరాతీయులు అది ఉగాది కింద జరుపుకుంటారంటండి. ఆ రోజునే నందగోపాలుడు గోవర్ధనగిరి ఎత్తి రేపల్లి వాసులను కాపాడిన రోజు అదేనంటండి. సో అది నాలుగవ రోజు యొక్క ప్రత్యేకత. ఇక ఐదవ రోజు. ఐదవ రోజుని
భగిని వాస్త భోజనం అని అంటారండి. అంటే ఆ రోజు యమ విదియ బయీ దూజ్గా జరుపుకుంటారండి. అంటే ఆ రోజున పురుషులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం అండి. అందుకు అంటే ఆ రోజు ఆ నమ్మకాన్ని ఎందుకు వచ్చింది అని అంటే, సూర్యభగవానుడు కుమారుడు యముడు, అతని సోదరి యమున. ఆ యమున తన సోదరిని ఎంతగానో అభిమానించేది. యముడు తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరిని ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఆ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుందంటండి. అందుకు ఆ యముడు, నన్నెవరు ఇంటికి పిలవరు, అయినా నా తోడబుట్టు అయిన ఆడపడుచు స్వయంగా సాధారణంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి, కంపల్సరీ వెళ్ళాలనుకుని నిర్ణయించుకుని వెళ్తాడు. అలా వచ్చిన సోదరుని చూసి సంతోషించి అతనికి అభ్యంగ స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా తను వండిన పదార్థాలను ప్రేమతో వడ్డించింది. ఆ సంతోషానికి ఆ యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమంటాడు. ఆమె ఏం కోరుకుంటుందంటే, ఏటా ఆ విధంగానే తన ఇంట విందు స్వీకరించమని కోరుకుంటుంది. సో ఆ సందర్భంగా సోదరీ సోదరుల మధ్య ఆప్యాయతకు ఆ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందని ఇలా జరుపుకుంటారండి. అందుకే ఆ రోజు పురుషులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయనేసి నమ్మకం అంటండి. సో ఈ 5 రోజులు జరుపుకోవడానికి గల ప్రాధాన్యత ప్రత్యేకత ఇదండి. ఈ దీపావళి అనే పండుగని తెలుసుకున్నాం కదండి, ఎందుకు జరుపుకుంటాము, దాని యొక్క చరిత్ర ఏంటో తెలుసుకున్నాం కదండి. సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.